నా ఇప్పుడే రజనీకాంత్ సినిమా చూసి వస్తున్నా నిజం చెప్తున్నా ఎనభై కాదు తొంభై కాదు వందేళ్ళు వచ్చారు కానీ ఆయన స్టైల్ మారదు ఎర్రగా తీసింది అన్న అసలు టేకింగ్ కానీ మామూలుగా లేదు అసలు అటు ఫస్ట్ సాంగే ఈ స్టెప్ అబ్బాబ్బాబ్బా దిగట్లేదు కేకలు అరుపులు వేరేలాగా ఉంది కొడుకు కానీ కూతురు కానీ ఇట్లా పైకి వెళ్ళాలని కలలు కంటూ లోన్ తీసుకోవడం ఎంత ప్రమాదం అవ్వచ్చు అనేసి ఈ మూవీలో చూపించారు ప్లస్ కమర్షియల్ ఆస్పెక్ట్ కూడా రజనీకాంత్ అక్కడక్కడ స్లైట్లీ టచ్ ఇచ్చారు చాలా బ్యూటిఫుల్ ఉంది మీరు జైలర్ లాగా ఉంటుంది ఇక్కడ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయొద్దు ఇది అబ్సల్యూట్లీ ఒక డైరెక్టర్ మూవీ రజనీకాంత్ తెచ్చి ఇంకా గ్రేట్ వన్ సెకండ్ వేస్ట్ అయినా డబుల్ వాపస్ పర్ఫెక్ట్ అన్ని క్యారెక్టర్స్ కూడా అంటే యాప్ట్గా చూస్ చేసుకున్న క్యారెక్టర్స్ అన్నీ కూడా అమితాబ్ కానివ్వండి రజనీకాంత్ సార్ కానివ్వండి అనిరుద్ బీజిఎం రానా యాక్టింగ్ ఎవ్రీథింగ్ అప్ టు ద పాయింట్ టు పాయింట్ ఉంటుంది 100 crores పక్కా మస్తు స్టోరీ ఉంది సూపర్ రానా యాక్టింగ్ ఎలా ఉంది రానా యాక్టింగ్ దించేసింది రజనీకాంత్ చూడడం రానానే చూస్తాం అట్లుంది వస్తుంది మూవీ రజనీ స్టైల్ మ్యూజిక్ అన్ని ప్రాపర్ మంజు వారి డాన్స్ మూమెంట్స్ అసలు తోపు అది మూవీ అనిరుద్ గారు మ్యూజిక్ అంటే ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్ అనిరుద్ గారికి మంచి ఇదైపోయింది కదా డిమాండ్ అయిపోయింది పక్కా ఈస్ డన్ అ గ్రేట్ జాబ్ వండర్ఫుల్ మూవీ రజనీ సార్ యాక్టింగ్ గురించి అడగకూడదండి అది ఇట్స్ జస్ట్ మాస్ అందరు చూడాలి సూపర్ మూవీ ఫ్యామిలీ తోటి చూడొచ్చు దేర్ ఆర్ నో బ్యాడ్ సీన్స్ వైలెన్స్ కొంచెం ఉంటుంది కానీ అఫ్ కోర్స్ జైలర్ ఏదో కింద ఉందండి ఇప్పుడు ఇది మాస్ 1000 crores ఒక 2 seconds చేస్తుంది అంత సూపర్ గా ఉంది అంటే కొంచెం స్లో ఉంది అది బట్ ఓకే మా రజనీకి మాకు జైలర్ రేంజ్ లో లేదా జైలర్ రేంజ్ లేదు రియల్ గా జైలర్ రేంజ్ లేదు క్యారెక్టర్ మన జైలర్ కంటే చాలా బాగుందండి సినిమా ఒక మంచి మెసేజ్ ఇచ్చారు రజనీకాంత్ గారు అమితాబ్ బచ్చన్ గారు ఆయన బాగా చేశారు ఫైజల్ ఆ మూవీలో ఉన్నాడు కదా పుష్ప మూవీలో ఫాజిల్ అందులో ఎలా యాక్టింగ్ ఉన్నాడో విలన్ లాగా దీంట్లో టోటలీ తనతో కామెడీ చేపించాడు చాలా బాగుంది మూవీ మస్ట్ వాచ్ మూవీ ఖచ్చితంగా రజనీకాంత్ యాక్టింగ్ గురించి ఏం చెప్పాలి ఇంకొక విషయం రజనీకాంత్ మనం ఒక యాక్షన్ స్టార్ లాగానే చూసాము లాస్ట్ వరకు యాక్షన్ ఎమోషన్ యాక్టింగ్ పొటెన్షియల్ చాలా బాగా చూపెట్టారు రజనీకాంత్ సి హీఈస్ అ లెజెండ్ యాక్టర్ ఓకే జాకీ చాన్ లాగా లే ఫైట్ చేయలేడు వి హ్యావ్ టు బి రియలిస్టిక్గా తీస్తున్నాడు మూవీస్ ఇప్పుడు ఫుల్ గాలి ఎగిరి తన్నాలేదంటే దట్ ఈస్ హీఈస్ ఓల్డ్ బట్ ఈ స్టార్ ప్లస్ పాయింట్ వచ్చి మనకు రజనీ సార్ బ్యాక్గ్రౌండ్ వచ్చి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనిరుద్ బాగుంది రజనీకాంత్ ఫ్యాన్ మూవీస్ ఆసమ్ కానీ జేబీమ్ డైరెక్టర్ జేబీమ్ తీసేసి ఈ మూవీ అస్సలు ఏం మంచిగా లేదు మూవీ అంత స్టోరీలోనే ఏం లేదు కానీ రజనీకాంత్ యాక్టింగ్ ఫవత్ ఫైజల్ యాక్టింగ్ చింపేస్తారు అమితాబ్ బచ్చన్ అసలు ఎందుకున్నాడు అసలు అర్థం కాలే అంత పెద్ద యాక్టర్ రానా వేస్ట్ రానా ఎందుకు తీసుకున్నాడు అసలు అర్థమే కాలే మ్యూజిక్ అది జైలర్ లాగా ఎక్స్పెక్ట్ చేయకండి జైలర్ ఆ బీజం ఎట్లా ఉంటే ఇట్లా లేదు ఆయనకి జస్ట్ నార్మల్ ఏదో అప్పుడప్పుడు పాట వస్తుంది అంతేగాని ఇంకేం లేదు మూవీ ఫాత్ ఫాసల్ యాక్టింగ్ వేరే లెవెల్ రజనీకాంత్ ఫాత్ ఫాసల్ యాక్టింగ్ అంత ఇంకేం లేదు డైరెక్టర్ అనుకున్నాము జేబీఎం తీస్తాడు ఆయన ఈ మూవీ కూడా మంచి ఉంటుంది అనుకున్నాం కానీ ఏం లేదు సోషల్ మెసేజ్ ఏదో బాగుందని చెప్పేసి అది జస్ట్ ఒక రేప్ కేసు అంతే అది రేప్ పైన ఇచ్చేస్తారు కానీ ఇంకేం లేదు మూవీ పైన స్టోరీ లైన్ లేదు ఎండింగ్ అయితే అంత ఏం కాజ్ లేదు ఏమేమో అనుకున్నాం ఎవరో వేరే యాక్టర్స్ ఎవరైనా ఎంట్రీ ఉంటుంది అనుకున్నాం కానీ ఏం లేదు యావరేజ్ అనుకో మ్యూజిక్ రెండు సాంగ్స్ ఉన్నది అంతే ఇంకేం లేదు జైలర్ లాగా అందరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కానీ జైలర్ లాగా అస్సలు లేదు అది